हेलो गुड मार्निंग एक्कड़ुन्नाम गोवा को वच्चेसाम मरी गोवालो नेनु उंडे हाउस चूस्तारा रंडी इदी मा बेस्ट फ्रेंड वाला हाउस गोरोटी हाउस चूडंడి मैंगोस चाला वच्चाई इदी मनम उंडबोये इल्लु अन्नमाट एक्चुअली इंदुलो मेमु 3 इयर्स उन्नामु ఉండి ఇక్కడ నుండి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యామన్నమాట షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 4 ఇయర్స్ అయింది సో ఎవ్రీ సమ్మర్ 4 ఇయర్స్ నుండి ఎవ్రీ సమ్మర్ 1 మంత్ ఇక్కడ వచ్చి ఉంటాం అన్నమాట ఎందుకంటే గోవా చాలా బాగుంటుంది నాకు పిల్లలకి మా ఆయనకి అందరికీ ఇష్టం సో ఇది ఇల్లు రండి లోపలికి వెల్కమ్ టు వైట్లా హౌస్ ఆల్రెడీ మా ఆయన ల్యాప్టాప్ ముందు పెట్టుకొని పని స్టార్ట్ చేశాడు అత్తమ్మ రెస్ట్ తీసుకుంటుంది హై చెప్పు బాయ్స్ చిల్ అవుతున్నారు ఇద్దరు బాయ్స్ ఇక్కడ వీడియో గేమ్ పెట్టేసాం వాళ్ళకి వాళ్ళు ఆడుకుంటున్నారు ఇది చిన్న లివింగ్ ఏరియా అన్నమాట అంతకు ముందు ఇక్కడ నేను డైనింగ్ టేబుల్ వేసుకునేదాన్ని ఇప్పుడు ఏం ఫర్నిచర్ ఎక్కువ లేదు సో ఇది చిన్న ప్లేస్ ఇదేమో బెడ్రూమ్ ఇక్కడేమో వార్డ్రోబ్ చిన్న హౌస్ బట్ క్యూట్ హౌస్ నాకు చాలా ఇష్టం ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంది నెక్స్ట్ కొంచెం కిచెన్ పిచ్చి పిచ్చిగా ఉంది 2 డేస్ నుండి ట్రావెల్ చేస్తున్నాం కదా అన్ని వాషింగ్ మెషిన్లో వేయడానికి ఇలా వేసాను ఇది కిచెన్ అన్నమాట రైస్ పెట్టేశాను లంచ్ కోసం ఎండు రొయ్యలు వేసి అత్తమ్మ చక్కగా టమాటా కూర వండింది మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చికెన్ తీసుకురావడానికి బయటికి వెళ్తున్నాం అన్నమాట పిల్లలు ఎండు రొయ్యలు తినరు కదా అండ్ ఇంకొక బెడ్రూమ్ ఉంది ఇక్కడ ఇది ఒక బెడ్రూమ్ ఇందులోనే ఇప్పుడు మనం 25 డేస్ ఉండబోతున్నాం అన్నమాట ఇది గోవా హౌస్ రండి చికెన్ ఎంత కావాలి 1 కిలో ఓకే చలో కాదు ఇక్కడే సో 2 కార్లలో డీజిల్ కొట్టించాలి ఏ కార్లో వెళ్దాం పాపా ఏ కారు ఇది ముందుంది కదా దీంట్లో వెళ్ళిపోదాం రండి ఈ కార్ కి సిస్ ఇచ్చే వచ్చేస్తా మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్ళాలంటే ఒక నిమిషం మా ఆయనకి టక్కుని ఇచ్చేస్తాను గోవా చూస్తుంటాను అప్పటి వరకు అక్కడ ఉంది అది రేగి చెట్టు దానికి ఫుల్ రేగికాయలు వస్తాయన్నమాట ఎప్పుడంటే సంక్రాంతి టైంలో ఫుల్ రేగాయలు వస్తాయి ఇదంతా నీట్గా ఉండేది మేము ఇక్కడ ఉన్నప్పుడు పిల్లలు ఫుల్గా ఆడుకునేవాళ్ళు బట్ ఇప్పుడు అంత ఇట్లా పిచ్చి పిచ్చిగా అయిపోయింది మనం కూడా గోవాలో ఇల్లు కొనుక్కుందామండి ఎంత బాగుంది కదా ఇక్కడ ఆల్రెడీ రేగికాయలు ఉన్నాయి ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి చెట్టుకి చాలా చిన్నగా ఉన్నాయి చలో వెళ్ళి చికెన్ తీసుకొద్దాం జస్ట్ ఇక్కడ కాలనీ చూపిస్తాను తర్వాత నా ఫేవరెట్ ప్లేసెస్ అన్నీ నేను తీసుకెళ్తాను నిదానంగా పొద్దునే కార్ క్లీన్ చేసే అతను వచ్చాడు క్లీన్ చేశాడు కమ్ గెట్ ఇన్ ఇప్పుడున్న ఏరియా ఇది పోర్వరియం ఇది మపుసాకి పంజిమ్కి మధ్యలో ఉంటుందన్నమాట ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న హౌస్ సన్నిది నా మంచి ఫ్రెండ్ వాడికి బైక్స్ అన్నా కార్స్ అన్నా చాలా ఇష్టం 2 బైకులు 3 కార్లు ఉంటాయి సో వచ్చినప్పుడల్లా కార్లు బైకులు నేను ఎంజాయ్ చేస్తూ ఉంటా ఈ కాలనీ అనే కాదు ఎక్కడికి వెళ్ళినా కాలనీస్ అన్నీ ఇలాగే ఉంటాయి నేను మా ఆయనని అడుగుతూ ఉంటాను అన్నమాట నాకు కొనిపించు ఇక్కడ ఒక హౌస్ మనం ఇక్కడ ఉన్నాము అని మీకు ఎలా అనిపిస్తుందండి నచ్చిందా ఇదంతా నేను వాక్ చేసేదాన్ని ఇక్కడ ఉన్నప్పుడు ఫుల్ రోజు ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళేదాన్ని ఇప్పుడు ఇక్కడ కటింగ్ షాప్స్ ఉంటాయి అండ్ చికెన్ షాప్స్ ఎగ్ షాప్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట అండ్ వెజిటేబుల్స్ కూడా దొరుకుతాయి బట్ మపుసా అనే ప్లేస్ ఉంటుంది అక్కడైతే వెళ్ళి మార్నింగ్ వెళ్ళేసి మేము వెజిటేబుల్స్ అవన్నీ తెచ్చుకుందాం మళ్ళీ రేపు వెళ్దాం లేండి మనం అందరం కలిసి ఇక్కడ చికెన్ తీసుకుందాం ఇది కట్టింగ్ షాప్ కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ పెట్టుకుందాం ఆరన. ఎప్పుడు నేను చికెన్ ఇక్కడే తీసుకుంటాను అండ్ ఇక్కడ మన బట్టలన్నీ ఐరన్ చేయిస్తాను అన్నమాట. ఈ ఐరన్ షాప్ అతను నన్ను గుర్తుపడతాడు. అసలు గుర్తున్నానా లేదా చూద్దాం రండి. రండి కిందకి దిగుదాం. हेलो, कल रात को कैसा है? मैं ठीक हूँ, आप कैसे हैं? अभी बहुत दिन के बाद आया, साल आते हैं ना, अब समर आ गया. अच्छा अच्छा अच्छा. कैसे है धंधा, कैसे है? गुर्तुपट्टाडु एव्री इयर वस्ताम कदा अंड इक्कड आयरन चिकन इदी चिकन शॉप चिकन वाला किधर है? 1 kg चाहिए. इकड़ते चिकेन फस्ट कटेटर मन अड़न दाँ को अप्पुडु फ्रेश कटेस्तारनमाट. इप्पुडु 1 kg चिकेन तीसुकुंदाम. चिकेन शॉपिंग अयिपोयिंदी. चिकेन तीसुकुंदाम, ओक ट्रे एग तीसुकुंदाम. चलो इंटिकि वेल्दाम. इंका चिकेन वंडुकोनि तिन्न तर्वात बयटिकि वेल्दाम. गोवा अंता चूपिस्तानु वन बाय वन. पोट्टु पोट्टु तेलुसु नाकु असलु गोवा. इक्कडिकि वेल्लिना मोत्तं अन्नि गल्लीलु चूपिस्तानु. चलो लेट्स गो टू होम. ఇది పూర్వరియంలో ఒక కాలనీ, చిన్న కాలనీ, క్యూట్ కాలనీ. ఇప్పుడు జస్ట్ ఇంటికి వెళ్ళి వంట చేసుకొని ఇంకా తినేసి కాసేపు అలా మాల్ది గోవా వెళ్దామనింది యేషు. అక్కడికి వెళ్ళేసి ఈరోజు ఈవినింగ్ మనం బీచ్కి వెళ్దాం. డస్ట్బిన్స్ ఇలా చెత్తోడు వచ్చి ఇలా కలెక్ట్ చేసుకుంటాడు అనమాట. అవి చెత్త పండి ఇంటి ముందరికి వచ్చి హారన్ కొడతాడు, మనం వచ్చి చెత్త ఇచ్చేయాలన్నమాట. ఇక్కడ కొంచెం మెల్లిగా వెళ్ళాలి. ఈ హౌస్ చూడండి ఎంత బాగుంది. మన దగ్గరనేమో గజాల లాగా ప్లేస్ అమ్ముతారు కదా, ఇక్కడ మీటర్ల లాగా. సో ఇప్పుడు మనం ఉన్న హౌస్ ఏమో 300 meters, అంటే గజం కన్నా మీటర్ పెద్దది. చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ఇక్కడ కన్స్ట్రక్షన్ హౌసెస్ అన్నీ. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఎవరైనా గోవాకి వచ్చారా వెకేషన్కి? గోవాకి వస్తే కనుక రండి కామెంట్ బాక్స్కి. నేను ఎక్కడున్నాను, నేను పూర్వరియంలో ఉన్నాను, మీరు ఎక్కడున్నారో చెప్పండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీలుంటే కలుద్దాం. నేనైతే ఇక్కడ ఇంకొక 25 days ఉంటాను కాబట్టి మీరు వస్తే కనుక ఒకసారి కలుద్దాం. వచ్చేసాం ఇంటికి. ఇప్పుడు బాయ్స్ ఎక్కడికో బయలుదేరినట్టున్నారు. चलो लंच అయిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్దాం. బాయ్ బాయ్.